Hi viewers, welcome back to Kaushi Vlog with me and mom. Ivalti recipe kadai mushroom. Chala tasty and delicious ga untundi ee recipe. ఈ రెసిపీని రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా అలాగే టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. సో కడాయి మష్రూమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ హీట్ చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 లవంగాలు, 2 ఇలాచి, 2 చిన్న దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర వేసి 1 నిమిషం పాటు దీన్ని మీడియం హీట్ లోనే ఫ్రై చేసుకోండి. ఇలా వేగిన తర్వాత 1/4 టీ స్పూన్ మిరియాలు, 5 వెల్లుల్లి రబ్బల్ని ఇలాగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 ఇంచ్ అంత అల్లం ముక్కలు, 10 జీడిపప్పు వేసి కొద్దిసేపు దీన్ని ఫ్రై చేసుకోండి. ఇలాగ జీడిపప్పు కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో 1 బిగ్ సైజ్ అంత ఉల్లిపాయ ముక్కలు, 1 టమాటో ముక్కలు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు రెడ్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. కారంకి తగినట్టు వేసుకోండి. నేను ఇక్కడ 8 రెడ్ చిల్లీస్ యాడ్ చేశాను. ఇలాగా టమాటో ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ టర్న్ ఆఫ్ చేసి చల్లార్చుకోండి. చల్లారిన ఈ మిశ్రమాన్ని 1 మిక్సర్ జార్లో వేసి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద 1 పాన్ హీట్ చేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఇక్కడ 1 ఉల్లిపాయ ముక్కల్ని ఇలాగ కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను. అలాగే క్యాప్సికం ముక్కలు, శుభ్రంగా క్లీన్ చేసి కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలు వేసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా మష్రూమ్లో ఉండే వాటర్ అంతా పోయి ఇలాగ సాఫ్ట్ అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా 1 ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ జీరా, 1 బిర్యానీ ఆకు వేసి 1 ఫ్యూ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం గ్రౌండ్ చేసిన మసాలా పేస్ట్ వేసి అందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే దీన్ని వేగించుకోండి. చూడండి, ఇలాగ మసాలాలో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న ఈ మష్రూమ్, ఆనియన్, క్యాప్సికం ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, ఇలాగ కర్రీలో ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా కస్తూరి మేతి ఇందులో వేసుకోండి. 1/2 టీ స్పూన్ అంత కస్తూరి మేతి వేసి ఒకసారి బాగా కలుపుకోండి. దించే ముందు ఇలాగ సన్నగా తరిగిన కొత్తిమీర తురుమిని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోండి. అంతే, ఎంతో ఈజీగా అలాగే టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో కడాయి మష్రూమ్ రెడీ. ఈ కర్రీకి చపాతి, నాన్, అలాగే రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.